हेलो फ्रेंड्स, नेनु मित्रिवेणी, वेलकम बैक टू अवर चैनल। रोजु चेसुकोबोतुने रेसिपी वच्चेसि टमाटो मटन कर्री अंडी। मनम संडे वस्ते चालू रेगुलर गा इदे कर्रीनि इलागे प्रिपेर चेसुकुंटाम कदा, मरि लेट एंदुकु चूसेद्दामा। नेनैते इक्कड 500 ग्राम्स मटन नि तीसुकुन्नानु फ्रेंड्स। दीन्नि इला बौल्लो वेरे बौल्लो तीसेसुकोनि दीन्नि इप्पुडु मारिनेट चेसुकुंदामु। मोत्तं अन्नी पसुपु ఉప్పు కారం అన్నీ అల్లం అన్నీ పేస్ట్ కలిపేసుకొని దీన్ని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేద్దాము ఫ్రెండ్స్। నా వీడియో కనుక మీకు నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి। కలపడం అయిపోయింది కదండి, దీన్ని ఒక 10 నిమిషాలు మూత పెట్టేసి పక్కన పెట్టేద్దాం। అలాగే ఇప్పుడు మటన్ కర్రీకి కావాల్సిన పదార్థాలు పచ్చిమిర్చి, పుదీనా, అలాగే కొత్తిమీర కొద్దిగా, అలాగే కొంచెం దాల్చిన చెక్క, ఒక ఇలాచీ, లవంగాలు, అలాగే టమాటో 2 తీసుకున్నానండి। అలాగే ఒక టమాటోని ఇలా ప్యూరీ చేసి పెట్టేసుకున్నాను। అలాగే గసగసాలు, జీడిపప్పు 2 కలిపి ఇలా పేస్ట్ చేసి కొద్దిగా తీసుకున్నాను। అలాగే 2 పెద్ద సైజ్ ఆనియన్ అయితే తీసుకున్నానండి। అలాగే నేను ఫ్రెష్గా నూరి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి। మన ఫ్రెష్గా నూరి పెట్టింది కూరకి చాలా టేస్ట్ వస్తుందన్నమాట। ఇప్పుడు నేను మటన్ కర్రీ వచ్చేసి కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నానండి। కుక్కర్లో అయితే తొందరగా ముక్క అనేది ఉడుకుతుంది కదా, మటన్ ముక్క। ఇప్పుడు ఇందులో ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్న ఆల్రెడీ నేను ఇందులో అవి మసాలా దినుసులు వేసేసాను కదా, దీన్ని ఫ్రై చేసుకుందాము। అలాగే ఇందులో మనం 2 పచ్చిమిర్చి వేసుకుందామండి। అలాగే ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసేసుకుందాము। దీన్ని ఒకసారి ఫ్రై చేసుకుందాం। ఇందులో కొద్దిగా పసుపు వేసుకుందామండి, ఒక 1/2 టీన్ పసుపు। అలాగే ఇందులో కొద్దిగా పుదీనా, దీన్ని కూడా ఒకసారి ఫ్రై చేసుకుందాము। కొద్దిగా ఫ్రై అయిపోయింది కదండి, అలాగే ఇప్పుడు ఇందులోకి కొద్దిగా మనం ఒక 2 టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ వేసుకుంటున్నానండి। కూడా లైట్ బ్రౌన్ కలర్లో ఫ్రై చేసుకోవాలి। ఇందులోకి మనం టమాటా ప్యూరీని యాడ్ చేద్దామండి। దీన్ని కూడా మంచిగా పచ్చి వాసన పోయే వరకు దీన్ని కూడా ఫ్రై చేసుకుందాం। బాగా ఫ్రై అయిపోయింది కదండి, ఇప్పుడు ఇందులోకి మనం మటన్ ని కూడా వేసేసుకుందాము। మటన్ ఇలా బాగా కలుపుకోవాలండి। ఇప్పుడు కొద్దిసేపు దీని మీద మన కుక్కర్ మూతను పెట్టుకుందాము। క్లోజ్ చేయొద్దండి, ఇలా నార్మల్గా పెట్టుకోండి, ఓపెన్ చేసి పెట్టుకోండి, క్లోజ్ చేయొద్దు। మటన్ అయితే 20% కుక్ అయిందండి, దీన్ని ఒకసారి తిప్పేసుకొని ఫ్రై చేసుకుందాము। అలాగే మనం ఇందులోకి ఇప్పుడు కారం అయితే వేసుకుందాము। నేను 4 టీ స్పూన్ కారం వేసుకున్నానండి, ఇది కొద్దిగా కలర్ వస్తుంది, ఎక్కువ స్పైసీ ఉండదు, కొంచెం నార్మల్ స్పైసీగా ఉంటుంది। నేను 4 టీ స్పూన్ వేసుకున్నానండి, దీన్ని ఒకసారి మొత్తం కలిపేసుకుందాము। అలాగే ఇప్పుడు ఇందులోకి మనం 2 టమాటాలను కూడా వేసుకున్నామండి కట్ చేసి। అలాగే ఇందులో కొద్దిగా టమాటాలు ఉడకడం కోసం నేను స్టార్టింగ్లో కొద్దిగా ఉప్పు వేస్తున్నాను, దీన్ని కూడా ఒకసారి కలిపేసుకోండి। ఇప్పుడు టమాటాలు ఉడికిపోయినాయి కదండి, అలాగే ఇప్పుడు మనం వచ్చేసి ఇందులోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుందాము మటన్ ఉడకడానికి। నేనైతే ఇక్కడ ఒక 2 గ్లాసుల వాటర్ తీసుకున్నానండి, కొంచెం మటన్ ఉడకాలి కదా, అందుకోసమే ఒకసారి దీన్ని తిప్పేసుకొని ఒకసారి కలిపేసుకుందాం మొత్తము।
అయిపోయింది కదండి. ఇప్పుడు దీని మీద మనం కుక్కర్ మూత పెట్టేసుకుందాము. ఇప్పుడైతే దీన్ని మొత్తం క్లోజ్ చేసి పెట్టేసేయండి. ఒక రెండు విజిల్స్ వచ్చే రెండు మూడు విజిల్స్ వచ్చే వరకు కుక్కర్ను ఉడికించుకుందాము మటన్ని. మీరు స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఎమ్మటే మూతను అసలు తెరవద్దండి. అందులో గ్యాస్ తోటే కొంచెం మనకు మటన్ అనేది ఉడుకుతుంది కాబట్టి కొంచెం ఎయిర్ అంతా పోయే వరకు మీరు తీయకండి. తర్వాత ఓపెన్ చేసేసుకోండి. ఒకసారి కొంచెం నాకు మటన్ కర్రీ కొద్దిగా వాటర్ ఉంది కాబట్టి ఎక్కువ వాటర్ లాగా అనిపిస్తుంది. అలాగే మటన్ కూడా కొద్దిగా ఉడకలేదు. నేను కొద్దిగా బాయిల్ చేసుకుంటూ మళ్ళీ ఒకసారి ఉడకబెట్టుకుంటున్నానండి మటన్ని. ఇందులో అలాగే మనం జీడిపప్పు గసగసాలు రెండు కలిపి పేస్ట్ చేసుకున్నాం కదా, దాన్ని కూడా వేసేసుకొని దీన్ని ఒకసారి ఉడికించుకుందాం మటన్ని బాగా. ఒకవేళ మీ ఒక్కొక్కసారి మటన్ అనేది చాలా మెత్తగా ఉడికిపోతుందండి. మీకు తెలుసు కదా నేను ఏ నాన్ వెజ్ కర్రీలో అయినా ఇలా రెండు పచ్చిమిర్చి అయితే వేస్తానండి కంపల్సరీ, నాకు ఇష్టం అలాగా. అలాగే మనం ఇందులోకి గరం మసాలా వేసేసుకుందాము. నేనైతే ఒక 2 టీ స్పూన్ అయితే వేసుకున్నానండి. అలాగే కొత్తిమీర కూడా వేసుకున్నాను ఇందులో. కర్రీ అయితే దగ్గర పడిందండి. కర్రీని అయితే దింపేసుకుందాము. ఒక 2 మినిట్స్ తర్వాత కర్రీ ముక్క కూడా బాగా ఉడికిపోయింది. ప్లీజ్ ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.